टू कप्स अटुकुलु अटुकुल्नि इला पौडर चेसुकोनि दीनिलो उप्पु कारं कोंचेम अल्लं वेल्लुल्लि पेस्ट नीट्गा मिक्स चेसुकुनु बॉइल चेसुकुन्न रेंडु पोटाटोस नीट्गा मैश चेसुकोनि दीनिलो मिक्स चेसुकुनु ఇలా నీట్ గా మిక్స్ చేసుకున్నాం కదా ఇది కొంచెం అంత వాటర్ లైట్గా వాటర్ యాడ్ చేయాలి ఒక 3 స్పూన్స్ అన్న వాటర్ మళ్ళీ ఒకసారి నీట్ గా మిక్స్ చేసుకొని చిన్న డౌ లాగా చేసుకుందాం అంటే చపాతి ముద్ద ఉంటుంది కదా సేమ్ అలానే చేసుకుందాం ఇలా నీట్ గా డౌ కలిపేసుకొని దాని మీద ఆయిల్ రాసేసుకుందాం చేసుకొని ఇలా రౌండ్ చపాతి పిండిలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకొని దాన్ని ఫ్లాట్ సర్ఫేస్ ఏదైనా ఉంటే దాని మీద ఇలా అన్నమాట జస్ట్ మీ ఫింగర్స్ తో అంటే సరిపోతది దానిలో మీకు ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ కట్ చేసుకోని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఎందుకంటే అటుకులు కదా తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి ఫాస్ట్ గా కుక్ అవుతాయి కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ లోకి తీసేసుకుంటే అస్సలు ఇవి స్టిక్ కూడా అవట్లా చేతికి స్టిక్ కూడా అవట్లా యాక్చువల్లీ నా చేతికి ఆయిల్ ఉంది కాబట్టి రెండు హ్యాండ్స్ కి అలా కనిపిస్తుంది స్టిక్ అవట్లేదు సో ఇలా డైరెక్ట్ గా తినేయొచ్చు కావాలంటే ఇది మంచూరియా లాగా చేస్తాను అది కూడా చేసుకొని తినొచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ దాంతో పాటు కొంచెం వెల్లుల్లిపాయలు ఇవి లైట్ గా ఫ్రై అవ్వాలి లైట్ గా ఫ్రై అయితే సరే కుక్ అయిపోయింది కదా దీనిలో కొంచెం కరివేపాకు 2 టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ సాస్ ఎక్కువ తినేవాలు సాస్ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తినేవాలు కొంచెం వేసుకోవచ్చు నేను కొంచెమే తింటాను సాస్ వేసుకున్నాక మిక్స్ చేసినప్పుడు కొంచెం లైట్ గా వాటర్ లైట్ గా ఇది కుక్ అవ్వాలి సాస్ స్వీట్ గా ఉండేదికి కొంచెం పించ్ ఆఫ్ salt ఎందుకంటే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి ఇప్పుడు లైట్ గా బాయిల్ వచ్చేసింది కదా ఇందాక రెడీ చేసుకున్న ఫ్రైస్ నీట్ గా మిక్స్ చేసుకుందాం అంటే సాస్ అంతా దానికి పట్టాలి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా కొంచెం సాఫ్ట్ అవుతాయి ఇది క్రిస్పీగా ఉన్నా కదా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో వావ్ యమ్మీ